5 కోట్ల 22 లక్షల రూపాయల నిధులతో నిర్మించాల్సిన సైడ్ డ్రైనేజీలను సెంటర్ లైటింగ్ పనులను నాసిరకంగా చేస్తున్న అధికారులు స్పందించడం లేదని బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు అన్నారు. ఏళ్ల తరబడి నాణ్యతతో ఉండాల్సిన సైడ్ డ్రైనేజీకు తూతు మంత్రంగా పనులను సాగిస్తూ ఐరన్ వాడేని పరిస్థితి నెలకొందన్నారు. సుదూర్పల్లి మండలంలో 5 కోట్ల 22 లక్షల నిధులు విడుదలయ్యాయి. అవి సైడ్ డ్రైనేజీకి అదేవిధంగా సెంటర్ లైటింగ్కి విడుదల చేశారు. కాకపోతే ఇది ఎన్నో ఏళ్ళగా ఇది కట్టాలి 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 అన్నట్టుగానే ఉంది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం సొరవతోనే విడుదల చేశారు, బాగానే ఉంది. కాకపోతే ఇది 3 నెలలు ముచ్చట అయ్యేటట్టుగా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది ఎందుకంటే ఆ సైడ్ డ్రైనేజ్ పోసే వాళ్ళు కనీసం ఆ నామమాత్రంగా పోసుకుంటూ ఒక ఐరన్ సువ్వ కూడా వాడిన పరిస్థితి నెలకొంది. అయ్యా ఇదేంటయ్యా అని చెప్పేసి అడిగితే మేము ఇంతే చేస్తాం అని చెప్పేసి అనే రీతిలో ఆ కాంట్రాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులు వచ్చేసి ఈ దళితుల ఇళ్లు చూసుకుంటే ఎక్కడికక్కడ కూల్చారు. మరి ధనవంతుల ఇళ్లు చూసుకుంటేనో అవి కనీసం దాని దగ్గర కూడా పోని పరిస్థితి నెలకొంది. అయ్యా ఇదేంటయ్యా అని చెప్పేసి దళితులు పోయి ఆర్ఎన్బి అధికారులను అడిగితే అంతా మా ఇష్టం, మీరు కనుక మాట్లాడితే మీపైనే కేసులు పెడతామనే బెదిరింపు చర్యలకు దిగారు. కనుక దీన్ని తీవ్రంగా బీఎస్పీ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఈ చర్యలు మానుకొని కొలతలు అనేవి 30 అడుగులు తీశారా మా 60 అడుగులు తీశారా అనేది ఎక్కడైనా సరే అదే విధంగా ఖండు చేయాలా. కాకపోతే దళితుల దగ్గర 30 అడుగులు తీయటం, ధనవంతుల దగ్గర 29 అడుగులు తీయటం ఇది ఏ పార్టీ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ పనులనేవి ఒక సైన్ నుంచి వస్తే పద్ధతుకుంటాయి. అరే వీళ్ళకి అసలు ముందస్తు నోటీసులనే ఇవ్వలేదు, ముందస్తు నోటీసులనే ఇవ్వలేదు, సమాచారం ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చారు, ఇళ్లలో లేని చూసి ఎక్కడికక్కడ కూలి చెల్లిపోయారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే కూలి చేసుకుని కట్టుకుండా ఇల్లులు ఇవి. మరి వీళ్ళు మళ్ళీ తర్వాత ఆ నష్టాన్ని పూడ్చాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కనుక అధికారులు ఎప్పటికైనా సరే ఈ కాంట్రాక్ట్ లోపాన్ని మీరు అధికారులు పర్యవేక్షణలో ఈ కాంట్రాక్ట్ ని జరిపించాల్సిందిగా బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మేము ఈ సభ ముఖంగా అడుగుతున్నాం. జై భీమ్. జై భీమ్ అందరికి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి తెలియజేయండి ఏమనగా అంటే మనం ఉన్న ఇల్లు కూల్చడం అట్లా పెట్టి ఉన్న వాటిలోని వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఎక్కడో ఎంత కష్టపడుకుంటా చేసుకున్న ఇళ్ళని కూల్చడం ఏమాత్రం నా మరి ఎవరికైనా నచ్చిద్దా అని నేను అడుగుతున్నా. అట్లే కొంచెమన్నా వాళ్ళకి చెప్పాలిగా, ఒక ఫస్ట్ వాళ్ళకి చెప్పకోకుండా ఏం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం అది పద్ధతి కాదని అనుకుంటున్నాం మేము. వాళ్ళు కొలతలే లేకుండా ఏమి లేకుండా మా ఇష్టం వచ్చినట్టు ఒక్కడ 29 చేసి ఇంకొకడ 33 చేస్తాం, మా ఇష్టం మేము చేతనైంది మేము చేస్తాం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటే ఏమాత్రం జనాలకి నచ్చట్లేదు.